నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సమ్మక్క సార్లక్కలను దర్శించుకున్న తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లు. శివంగాలపల్లిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సమ్మక్క సారక్క జాతర. వేములవాడ సింగిల్ విండోలో రెండవ రోజు ఊపందుకున్న నామినేషన్లు. మల్కపేట రిజర్వాయర్ ను సందర్శించిన జడ్పీ చైర్పర్సన్ నేలకొండ, వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని. పద్మశాలి సంఘ స్థలాన్ని శ్మశానానికి కేటాయించవద్దంటూ చందుర్తి మండలం జోగాపూర్ గ్రామస్తులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. జోగాపూర్ గ్రామంలో 50 సంవత్సరాల క్రితమే పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ ఆలయ నిర్మాణం కోసం 10 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కాగా శ్మశాన వాటిక నిర్మాణం కోసం తమ సంఘానికి చెందిన స్థలాన్ని ఆక్రమించి పనులు ప్రారంభించడంపై సంఘ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం కొనుగోలు చేసిన స్థలాన్ని ఎలా శ్మశానానికి కేటాయిస్తారంటూ ప్రశ్నించారు. చేనేత కార్మికుల బాగోగులు చూడాల్సి ప్రభుత్వం తమ స్థలాన్ని ఆక్రమించడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దారు తమతో దురుసుగా ప్రవర్తించారంటూ ఆరోపించారు. పద్మశాలి సంఘం స్థల ఆక్రమణపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. క్లియర్ గా చెప్తున్నాం, ఇలా పని ఆపండి, నేను రేపు సార్ మీరు పంపుతాను, ఇలా భూమి ఎక్కడో చూపెడతాం, ఈ ప్లేస్ మొత్తం తీసుకుంటాం, మేబీ ఏ ప్లేస్ అని గవర్నమెంట్ వస్తే వీళ్ళ ప్లేస్ చూపెట్టేసి మిగతా అంతా మేము కంట్రోల్ చేసుకున్నాం, అప్పుడు ఎవరు కూడా ఆబ్జెక్షన్ చేయాలి. చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో పద్మశాలి సంఘానికి సంబంధించిన శ్మశాన వాటిక మా పూర్వీకులు పెద్దలు గత 40-50 సంవత్సరాల క్రితం ఈ భూమిని కొనడం జరిగింది. అప్పటి నుంచి మా హ్యాండ్ వేరే ఉన్నది, మా పరిధిలోనే ఉన్నది. అప్పుడు వాచిన కనీలు కూడా 4 దిక్కులో కూడా ఆ 40 ఏళ్ల కింద వాచిన కనీలు కూడా ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే మాకు ఆన్లైన్లో ఎక్కలేదు, మేము శ్రద్ధ తీసుకోలేదు. పాస్బుక్ మీద 10 గుంటల భూమి ఉంది, దానికి సంబంధించిన ఎంఆర్ గారు మొన్న ఇక్కడ బ్లేడ్ కొట్టడం జరిగింది, ప్లస్ భూమి పూజ చేయడం జరిగింది, ఇక్కడ ఫ్లెక్సీ కట్టడం జరిగింది. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఇది మా భూమిలే, ఈ వాతుతురని మేము సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది. సర్పంచ్ గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఎవరైతే ఈ భూమి కొలుస్తారో ఆ కొలతలైనా కూడా తీసుకొచ్చి మా 10 గుంటల భూమి మిగిల్చిపెట్టి మిగతాది మాకు ఏమొచ్చినా మాకు అవసరం లేదని చెప్పడం జరిగింది. ఆయనని నిలబెట్టి ఈ కొలిస్తే బరాబరి 50 గుంటల భూమి, 10 గుంటల భూమి ఎక్కడైతే మా హద్దులు పూర్వీకులు వాతిరు ఆ భూమి వరకే ఆ 10 గుంటల భూమి ఉంది. తన ముంగటనే సర్పంచ్ గారు ముంగటనే కొలవడం జరిగింది. జోగాపూర్ గ్రామంలో ఈరోజు పద్మశాలి సంఘం వాళ్ళు వాళ్ళ భూమిలో 80 సర్వే నంబర్లు, 10 గుంటల భూమికి గాను మాకు దాంతో 80 సర్వే నంబర్లు మొత్తం 7 ఎకరాలు 32 గుంటల భూమి రికార్డు పరంగా ఉండగా మన పద్మశాలి సంఘం వాళ్ళకి 10 గుంటల భూమి పహానికి పాస్బుక్లో ఉంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ గ్రెంటోరియంకి ఇచ్చిన 16 గుంటల భూమిలో ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. మేము ఇవాళ మోకపైకి వెళ్ళి వాళ్ళని విచారించగా వారి దగ్గర ఎలా 30 గుంటల భూమికి సంబంధించింది మాత్రం వాళ్ళకు పట్టా ఇచ్చినారని, 20 గుంటల భూమికి మేము పలానా వాళ్ళ దగ్గర కొనుక్కున్నాము అని చెప్పారు. అది రికార్డు పరిశీలించగా వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారం లభ్యం కాలేదు. మరియు వాళ్ళు ఏదైతే 10 గుంటలు అడుగుతున్నారో ప్రభుత్వ భూమి 7 ఎకరాలు 32 గుంటలు పూర్తిగా ఉండగా దాంట్లో 2 ఎకరాల 12 గుంటల భూమి ఇంకా అనాసైన్ ల్యాండ్గా క్లియర్గానే ఉంది, అక్కడ కొంతమంది ఎంక్లోజ్మెంట్ ఉన్నారు. దాంట్లోని పూర్తిగా సర్వే గారితో సర్వే చేసిన తర్వాత వారికి ఈ ఏదైతే 16 గుంటలు క్రెమిటోరియాకు కేటాయించినామో ఆ మిగతా భూమిలో వాళ్ళకు కేటాయిస్తామని తెలియజేయడం జరిగింది. వారు కూడా అంగీకరించడం జరిగింది. సహకార సంఘాల నామినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో డైరెక్టర్ల ఎన్నిక కోసం నామినేషన్ల దాఖలు 2వ రోజు కూడా కొనసాగింది. 16 రెవెన్యూ గ్రామాలున్న సంఘానికి 13 మంది డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు 5 నామినేషన్లు దాఖలు కాగా 2వ రోజు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది.
కోన్రాపేట మండలము శివంగాలపల్లిలో సమక్క సరక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర భక్తుల కోలాహలంతో సంబరంగా సాగుతోంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సమీప మండలాల ప్రజలు వచ్చి ఒడిబియ్యం బంగారం సమర్పించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కోన్రాపేట మండల మాజీ జడ్పీటీసీ శ్రీకుమారు, బజరంగ దళ నాయకులు మోహన్, జితేందర్ గంగారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, గ్రామ సర్పంచ్ సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్క సారలమ్మ జాతర మా శివంగలపల్లిలో ఇది 4వసారి. మొదటిసారి 2 సంవత్సరాలకు వచ్చే ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది ఈసారి 4వసారి. ఎందుకంటే వాస్తవానికి ఇది ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి అంటే 3వసారి అవుతుంది. ఫస్ట్ టైము పెట్టినప్పుడు ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది, తర్వాత మళ్ళా సంవత్సరానికి మినీ జాతర అని తర్వాత పెడతారు. దానివల్ల ఇది 4వ జాతర అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఫస్ట్ సంవత్సరం ఈ గ్రామస్తుల సహకారంతో, అదేవిధంగా ఈ సమ్మక్క సారలమ్మకు వ్యవస్థాపకుడైనటువంటి మూతి గంగారెడ్డి గారు దీన్ని స్థాపించడం జరిగింది. దీనికి గాను గ్రామస్తులందరూ, అప్పటి పాలకవర్గము, గ్రామస్తులు, గ్రామ ప్రజలు, ఇది మహిళలు అందరి సహకారంతో ఇక్కడ ఈ అమ్మవారిని నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ఇది 3వసారి అనేటువంటి జాతరను అత్యంత వైభవంగా జరుపుతున్నాము. ఈ జాతర నిన్న 5వ తారీఖు నుంచి మొదలైంది. నిన్న సారలమ్మ పడిగిద్దరాజును గద్దెకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 6వ తారీఖు అంటే ఈరోజు సమ్మక్కను గద్దెకు తీసుకురావడానికి సిద్ధమైనాము. అధిక సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. వారి మొక్కులను తీర్చుకుంటున్నారు. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి మా ఆహ్వానం మేరకు మన గౌరవనీయులైనటువంటి మన ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారు రావడం జరిగింది. అదేవిధంగా జడ్పి చైర్పర్సన్ అయినటువంటి అర్ణారాగరెడ్డి గారు వచ్చారు. ప్రజాప్రతినిధులు, మాది పాత్రికేయులు, అధికారులు అందరూ ఈరోజు దీన్ని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. కోన్రాపేట మండలం మల్కపేట గ్రామం వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ను జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సందర్శించారు. రిజర్వాయర్ పనుల ప్రగతిపై అధికారులతో మాట్లాడారు. మల్కపేట గ్రామంలో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వారి వెంట ఎంపీ చంద్రయ్యగౌడ్, ఎంపీడీఓ, సర్పంచ్, అధికారులు, గ్రామస్తులు ఉన్నారు. So next I will show one map. We are abutting all the bunds. These bunds will be abutted on every minute. So this was everywhere to be done. Yes, yeah, sir. Everywhere we have to do. So we are getting soils each and prati village lo tirigi chestunnam sir. Each we are searching this casing soils according to our norms. We are searching and we are getting some of the sites from the villages, almost all around this bunds. Bottom pit is 4 meters, top pit is 6 meters. So we have to raise one by one, every 300 to 400 mm we have to lay the sites and we have to... Sir! Jai Telangana! Jai Telangana! Jai Telangana! కొండపేట మండలంలో మల్కపేట రిజర్వాయరు, మల్కపేట గ్రామం, ఇవి రెండు కూడా వచ్చే 100 సంవత్సరాల వరకు కొండపేట ప్రజలు మర్చిపోయినటువంటి గ్రామము. ప్రాజెక్ట్ 3 టీఎంసీల ద్వారా మొత్తం 125,000 ఎకరాలకు నీరు ఇచ్చేటువంటి వరప్రదాయిని మల్కపేట రిజర్వాయర్. నిజంగా కూడా ఆ రిజర్వాయరు ఇక్కడ కోందాపేట మండలాన్ని సస్యాలను చేయడం 20,000 ఎకరాలు, అక్కడ అప్పర్ మానేరుకు పోయి సిరిసిల్ల మొత్తం కూడా 100,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి గొప్ప ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గ్రామం మల్కపేట. దానికి మరి ఇక్కడ ఉన్నటువంటి మన చైర్మన్ రాజేశ్వరరావు గారు, అదేవిధంగా లక్ష్మణరావు గారు అందరి సహకారంతో 50 లక్షల రూపాయలు 10 పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన సందర్భంలో ఇప్పుడు 25 లక్షల రూపాయలకు మొత్తం గ్రామంలో సీసీ రోడ్లు చేయడం కొరకు
చేసింది కాబట్టి ముందుగా వారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మలకపేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని అడిగింది సర్పంచ్ గారు అడిగింది. తప్పకుండా ఇక్కడ ఇల్లు లేని వారికి ప్రాధాన్యతతోటి 50 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఒక 200 మంది ఒక కుటుంబం 50 కుటుంబాల కొరకు కట్టించడానికి కూడా నేను ఒప్పుకున్నాను. ఇంతకుముందే రాజన్న గారు సర్పంచ్ గారు మాట్లాడి అవి కూడా ఇక్కడ కట్టిస్తామని చెప్పి కూడా ఉదయపూర్వకం తెలియజేసుకుంటూ ఉపాధి కావాలి. ఇక్కడ చాలామంది భూములు కోల్పోయింది కాబట్టి ఒక గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. మలకపేట రిజర్వాయర్ ఏదైతే ఉన్నదో దాంట్లో 3 TMCలు 360 రోజులు ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి చేపలు పట్టుకునే హక్కులు ఇక్కడ భూములు కోల్పోయినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారందరికీ సమష్టిగా ఉపయోగించుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఒక ఫిషరీస్ కార్పొరేషన్ పెట్టాలని చెప్పి నేను రాజేష్ రావు గారు చెప్తున్నా కోరుతున్న వారిని. మరి ఎట్లయితే మరి కరీంనగర్ డైరీ ఇవాళ మొత్తం తెలంగాణ మొత్తంలో మారుబోతున్నటువంటి గొప్ప డైరీగా ఉన్నదో అట్లనే ఫిషరీస్ కార్పొరేషన్ కూడా వారు చొరవ తీసుకోవాలని చెప్పి మీ అందరి తరఫున వారికి మీరు చప్పట్లు కొడితే వారు కూడా కోరుతూ ఇట్లా మనము మనకు ఉన్నటువంటి నీటిని ఇటు రైతులు ఉపయోగించుకోవాలి. ఇటు మరి మత్స్యకారులు కావచ్చు రకరకాలైనటువంటి మరి డైరీ కూడా వారు ప్రోత్సహిస్తున్నారు ఇక్కడనే ప్యారలర్ కడుతున్నారు. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి మంచి ఆనవాయితీని గొప్పగా మరి సన్నకారు చిన్నకారు రైతులకు సహకరించే విధంగా అయితే వారు కృషి చేస్తున్నారు. ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా మన మండలం నుంచి మన మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని చెప్పి వారు కృషి చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ తోడై మొట్టమొదలు మలకపేట ప్రాజెక్టు మలకపేట గ్రామంలోనే ఈ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో వారందరూ కూడా మరి మండల నాయకులు వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారక్క జాతర దర్శనానికే రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి ములుగు జిల్లా మేడారం సందర్శించారు. మంత్రులు అధికారులు హెలికాప్టర్ వద్ద గవర్నర్లకు స్వాగతం పలికారు. అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్ల పర్యటనతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కంట్రోల్ తప్పిపోయి త్వరగా మీరు బయటకు వచ్చి క్లియర్ చేసుకోవాలి. కావాలంటే పర్మిషన్ కావాలి.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమ్మక్క సారలక్కలను దర్శించుకున్న తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లు. శివంగాలపల్లిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సమ్మక్క సారక్క జాతర. వేములవాడ సింగిల్ విండోలో రెండవ రోజు ఊపందుకున్న నామినేషన్లు. మల్కపేట రిజర్వాయర్ ను సందర్శించిన జడ్పీ చైర్పర్సన్ నేలకొండ, వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.